नमस्ते नेन राजु ग्रामीण पालन में मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी विप्लवात्मक मार्पुचार राष्ट्र पंचायतीराज शाख मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी सचिवालय वाली व्यवस्था तो पल्ले मुंगट्लोके पालन ग्राम सर्पंचल तो आईन सोमवार वीडियो कॉन्फ्रेंस निर्वहिंचार ग्रामा जगनन्न स्वच्छ संकल्प अमल चर्चा जूल 8 जगनन्न स्वच्छ संकल्प कार्यक्रम मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रारंभ जगनन्न स्वच्छ संकल्प कोसम 13.04 crore सर्पंचलंता ग्राम सचिवालय व्यवस्था उपयोगुवानी मंत्री पेद्दिरेड्डी अन्नारु माजी मंत्री ईटल राजेंदर बीजेपी कंडुवा कप्पुकुन्नारु आयन बीजेपी चेरिपोयारु ఇటీవల టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తొలవమ్మ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటలు వెల్లడించారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే ఐనోళ్లకు దూరమైన వారికి అవే ఆధారం. కాగా చీకట్లు కమ్ముకున్న చిన్నారులను ఈ ఆశ్రమాలు మరింత అంధకారంలోకి నెడుతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని తూర్పు సిగ్భూమ్ జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయారు. మదర్ థెరీసా వెల్ఫేర్ ట్రస్ట్లోని పిల్లలను 4 ఏళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు జంషెడ్పూర్లోని గోబర్స్తీలోని బాల్ కళ్యాణ్ ఆశ్రమానికి తరలించారు. అయితే 40 మంది పిల్లల్లో 38 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గుర్తించింది. 17 సంవత్సరాల వయసు గల ఇద్దరు మైనర్ బాలికలు తప్పిపోయినట్లు తెలిపారు. కాగా తప్పిపోయిన బాలికల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తూర్పు సిగ్మూమ్ జీనియర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం తమిళవణన్ తెలిపారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ల నుంచి సాధారణ నటీమణుల వరకు చాలామంది ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ అక్కినేన కోడలు సమంత సైతం ట్రోల్స్ని ఎదుర్కొన్నారని, అవి చూసి నిద్రలేని రాత్రులు గడిపానంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నటి ప్రియమణి కూడా చేరారు. ఇటీవల ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ను అందుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రియమణి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తను ట్రోల్స్ బారిన పడినట్లు చెప్పారు. నల్లగా ఆంటీలా ఉన్నావంటూ కొంతమంది ఘోరమైన కామెంట్స్ చేశారని, తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇజ్రాయిల్ నూతన ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్ ఎన్నికయ్యారు. ఆదివారం ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, భావజాలాలతో కూడిన 8 పోరాటాల సంకీర్ణ ప్రభుత్వానికి బెన్నెట్ నేతృత్వం వహిస్తున్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గడిచిన 2 ఏళ్లలో ఇజ్రాయెల్లో 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 120 మంది సభ్యులు గల ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఈ కూటమికి సరిగ్గా సాధారణ మెజార్టీ 61 ఉంది. కొత్త సంకీర్ణం ఏర్పడంతో 12 ఏళ్ల కాలం పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పదవీచ్యుతుడయ్యారు. మండుతున్న పెట్రోల్ ధరలు వాహనదారుల జేబులకు చెల్లులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1 రూపాయికే పెట్రోల్ లభించడం వారికి వరంలా మారింది. దీంతో జనం క్యూ కట్టారు. మహారాష్ట్రలోని శివసేన పార్టీ వాహనదారులకు ఈ తీపి కబురు అందించింది. డొంబివలిలోని పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటర్కు 1 రూపాయి చొప్పున పెట్రోల్ అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన అభిమానులు లీటర్ పెట్రోల్ రూపాయికే విక్రయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులు బారులు తీరారు. డొంబివలికి చెందిన శివసేన కార్పొరేటర్ దీపేష్ మత్రే, పూజా మత్రే, కళ్యాణ్ యువసేన నేత యోగేష్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూపాయికే లీటర్ పెట్రోల్ను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పాటుపడుతోందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పథకాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు అవసరం లేదని కొందరు నాయకులు అంటున్నారని ఆరోపించారు. అయితే ఇకపై ఆ పథకాలు ఉండాలా వద్దా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలని గంగుల చెప్పారు. గత ప్రభుత్వాల వల్లే వెనుకబడిన వర్గాలకు సరైన విద్య అందలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక 260 గురుకులాలు స్థాపించామని అన్నారు. ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఒడ్లు తడిసి మొలకలొచ్చాయని కలత చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఓ పత్రికలో వచ్చిన వార్తను వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య అనే కౌలు రైతు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని శర్మిల ప్రస్తావిస్తూ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతూ తడిసిపోతుండటంతో రైతులు నష్టపోతున్నప్పటికీ కేసీఆర్ పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్కు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుందని శర్మిల పేర్కొన్నారు. వడ్లు వానకు తడిసి మొలకలొస్తున్నాయని, రైతులు దండాలు పెట్టినా రోడ్డెక్కినా సర్కారు కొనడం లేదని, చావేదిక్కని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని శర్మిల పేర్కొన్నారు. మాన్సాస్ సింహాచల ట్రస్టుల చైర్మన్ నియామక జీవోలను సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు ట్రస్టుల చైర్మన్ నియామక జీవోను కొట్టివేసింది. సంజేత గజపతిరాజు నియామక జీవోను రద్దు చేసిన హైకోర్టు అశోక గజపతిరాజును ట్రస్టుల చైర్మన్గా పునర్నియమించాలని ఆదేశించింది. విశాఖ జిల్లా పాడేర్ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు కరోనా బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని మాడుగుల ఎస్ఐ శ్రీనివాసరావు సూచించారు. నిత్యావసరాలకు ఊరి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని ఆయన తెలిపారు. కరోనా తగ్గే వరకు బయటకు వెళ్లకుండా ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలని చెప్పి ఆయన అన్నారు. బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడం, స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లాలని ఆయన కోరారు. గ్రామాల్లో బ్లీచింగ్ చేయడం, శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. మారుమూల గ్రామంలో సిఏపి పార్టీతో పాటు గ్రామదర్శిని వెళ్లి ప్రజలతో సంప్రదించి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ అవగాహన సమావేశం నిర్వహించారు. గిరిజన యువతకు వాలీబాల్ కిట్లు, పిల్లలకు చాక్లెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. తర్తాల్టు పొర్లుగుంట గెడ్డ తెలుగులో రాసి ఉంటది. మనిషి ఒకటే చిన్నపిల్లలకే మీకు కాదు, మీకు మన ఫోన్ ముందుకాడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ అధ్యక్షులు, మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంక్ వద్ద శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రక్తదానం మహాదానంగా అభివర్ణించారు. రక్తదానం చేయడం వల్ల ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కరోనా కష్టకాలంలో రక్త నిల్వలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి విలువైన ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చాలా
చేగుంట మండలం వల్లభాపురు గ్రామంలో చేగుంట ఎంపీపీ మాసల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నెనవద్ గీత, ఎంపీటీసీ శంభుని రవి త్రాగునీటి బోరును ప్రారంభించి వల్లభాపూర్ తాండాలో సైడ్ డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాసల శ్రీనివాస్ మాట్లాడుతూ వల్లభాపూరు గ్రామంలో ఎంపీపీ ఎంపీటీసీ నిధుల నుండి బోర్ని వేయడం జరిగిందని, ఎంపీటీసీ నిధుల నుండి సైడ్ డ్రైనేజీలు వేస్తున్నారని, వల్లభాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీత మాట్లాడుతూ ఎంపీపీ ఎంపీటీసీ నిధుల నుండి బోర్ మరియు సైడ్ డ్రైనేజీ వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగన్ రెడ్డి, గ్రామ సెక్రటరీ సువర్ణ, గ్రామ నాయకులు చందర్ తదితరులు పాల్గొన్నారు. మండలి నిధుల నుండి ఎంపీపీ సార్ గారు మరియు ఎంపీటీసీ సార్ గారు వల్లభాపూర్ విలేజ్ గ్రామానికి సింగిల్ పేజ్ మోటార్ మరియు మురికి కాలువలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మండలంలోని వివిధ గ్రామాలకు డోర్ మోటార్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు వల్లభాపూర్ గ్రామంలో డోర్ మోటార్ ఇనాగ్రేషన్ చేసి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న తాండాలో మురికి కాలువ ఇబ్బంది ఉన్నందున మరి ఎంపీపీ ఎంపీటీసీ ఫండ్ నుంచి ఈ యొక్క నిధుల నుంచి ఈ యొక్క పనులు చేపట్టాము. అదేవిధంగా మరి గతంలో కూడా చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క గ్రామానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రామ పంచాయతీ కూడా అతి త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మురికి కాలువకు ఇంకా ఎలాంటి నిధులు అవసరం ఉండగానే కూడా కేటాయిస్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా సర్పంచ్ గారు కోరినట్టుగా ఈ తాండాలో ఇంకో మోటార్ కావాలని చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో ఖచ్చితంగా మోటార్ కూడా ఇస్తారని తెలియజేస్తున్నాను. యాసంగకి సంబంధించిన పంట కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత 6 రోజుల నుంచి ధాన్యం తరలింపులో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ తరుగు తీయడంలో 6 నుంచి 8 కిలోల ధాన్యం కోత విధించారు. ఈరోజు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆవేదనతో భారీ ఎత్తున స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. రైతుల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి మద్దతు తెలుపుతూ ధర్నాలో పాల్గొనడం జరిగింది.
ఈ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని క్షేత్రస్థాయిలో అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం అవడం వల్లే రైతులకు ఇలాంటి పరిస్థితి కళ్ళకట్టినట్లు కనిపిస్తుందని రైతులపై ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు అని కేవలం మాటలకే పరిమితం తప్ప పనులు చేయడంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అభం శుభం తెలియని రైతులతో రాజకీయం చేయడం మానేసి వెంటనే రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రజలతోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీజేపీ కౌన్సిలర్ లలిత గారు, ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, యువజన కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ మరియు మొయిన్ అహ్మద్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అక్కడ పోతేనే ఇక్కడ రమ్మని చెప్పి కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి ఇక్కడే వాడుకుంటున్నారు. కనీసం వాళ్ళు తిండి లేదు, తిప్పలు లేకుండా కానీ ఇంతవరకు ఒక పండుగ లోడు ఖాళీ లేదు. కాటగేసి పంపించింది, కాటగేసి పంపించింది, ఇంతవరకు మాకు అరే జరగాలి, నువ్వు జరగదు. 4 రోజులు